ఎరుగని నాయకులు ఇద్దరు భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు మంచి దోస్తులు, కానీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. కానీ ఈసారి మాత్రం గెలుపు నాదే అంటున్నారు అవంతి శ్రీనివాస్. మరి ఆయన ధైర్యానికి ఏంటి కారణం? ఆయన ఇప్పటికీ నియోజకవర్గంలో తిరుగుతున్నారంటున్నారు. ఎన్నిసార్లు ప్రజల్ని కలిశారు, ఎన్ని ప్రజల కష్టాల్ని తెలుసుకున్నారు? చూద్దాం ఈ రోజంతా వెన్నంటే ఉండి షాడో 9 లో. సో ఇప్పుడు మనం అవంతి శ్రీనివాస్ గారిని కలిసాము, కానీ ఆయన ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. అండ్ చేసేసారు సార్ బ్రేక్ఫాస్ట్? అప్పుడే చాలా ఎర్లీగా స్టార్ట్ పెట్టేస్తున్నారు ప్రచారం, ఎందుకంటే కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసి ఆ తర్వాత కాలనీలోని ప్రజల్ని కలవడం ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సింహాచలం టెంపుల్కి వెళ్ళబోతున్నాము, అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఆన్ ద వేలో ఆయనతో చిన్న చిట్చాట్ ఇది. సో అవంతి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడైతే భీమిలి టికెట్ అవంతి శ్రీనివాస్కి కేటాయించారని తెలిసిందో అప్పటి నుండి మీ ప్రత్యర్థుల గుండెల్లో అంటే ఒకలాంటి భయం, ఒకలాంటి గుబులు అన్నది వైసీపీ కార్యకర్తల మాట. ఎందుకంత గుబులు వాళ్ళకి? నమస్కారం అండి, ప్రపంచవ్యాప్తమైన ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ముందుగా TV9కి అభినందనలు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని చాలాసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి తీసుకురావడంలో TV9 ఎప్పుడూ ముందుంటుంది, దానికి ధన్యవాదాలు. అలాగే ఈరోజున ఇంటర్వ్యూ మీకు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ముఖ్యంగా విద్యారంగం, వైద్య రంగం, అగ్రికల్చరు, అలాగే హౌసింగు, వీటన్నింటిలో తీసుకొచ్చారు. దానిలో భాగంగా భీమిలిలో 250 కోట్లతోటి ఈ 5 సంవత్సరాల కాలం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే భాగ్యాన్ని భగవంతుని కలిగించాడు. అలాగే పెన్షన్లు 30,000 మందికి ఇస్తున్నాం, 33,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అంటే 2 ఇయర్స్ కంటిన్యూస్గా ప్రజలు రోజుకు 5 to 6 అవర్స్ ప్రతి డోరు టచ్ చేస్తాం, ప్రతి హౌస్ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ. అందరికి పథకాలు ఇచ్చాయి కదా. సో రూరల్లో 90% ఇచ్చా, అర్బన్లోనే 80% ఇచ్చా, 83%. దానివల్లే టికెట్ ఏమి అడగలేదు సార్ని, రికమెండేషన్ అడగలేదు, ఆయనే పిలిచిచ్చారు. ఆయన అంటే పని చేస్తే అలా గౌరవిస్తాడు. ఆయన జగన్ గారికి కావాల్సింది మాటలు చెప్పుకోవడమే కాదు, పని చేసేవాళ్ళు ఇవ్వలేదు. ఆయన పని చేస్తాడు, ఆయనతో కూడా పనిచేస్తాడు. అయితే మీకు ముందు అనకాపల్లి టికెట్ కేటాయిస్తారు అన్న అసలు ఆ మాట ఎలా వచ్చిందండి? అది మా ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు ఈ జిమ్మిక్కులు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం చాలా నంబర్ 1 ఎక్స్పెక్ట్. సో ఇప్పుడు కాదు, 6 నెలల నుంచి మా అనుచరులు, నేను చాలా బలంగా ఉన్నాను ఇక్కడ, అని ఎదుర్కోవాలంటే ఫస్ట్ మా అనుచరులను కానీ మా పార్టీని కానీ వాల్యూట్ చేయాలి, అంటే ఇలాంటి ఇవి క్రియేట్ చేయాలి అని క్రియేట్ చేశారు. నాకు టికెట్ రాదని కొంతకాలం, సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తున్న కొంతకాలం, జగన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న కొంతకాలం, ఈవెన్ మొన్న ఇది అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అరకబల్ ఎంపీకి వెళ్ళిపోతారు కొంతకాలం. ఇలా లాస్ట్ మినిట్గా ఆయన ఏదో ఒకటి ప్రచారాలు చేస్తాను ఉంటాడు. ఆయన ఆటలు ఎక్స్పర్ట్. ఆయన ఏంటంటే షానీ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ప్రజల్లో ఉంటూ ప్రజాబలం సంపాదించడం కాదు, కొన్ని ఆర్గనైజ్డ్ కొన్ని వ్యవస్థలు ఆర్గనైజ్ చేయడం ఎక్స్పర్ట్స్. ప్రజలు 2 సార్లు ఆదరించారు భీమిలిలో, మళ్ళీ 3 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి భీమిలిలో పోటీ చేసి రావాలి, వాళ్ళకి గవర్నమెంట్లో ఉంటామని చెప్పారు. కాబట్టి ఇలాగా మరి గౌరవించారు ఆయన, జగన్ ప్రజలు ఆదరించారు, అభిమానించారు. జగన్ గారు కూడా అభిమానించి మంత్రి పదవి ఇచ్చారు. భీమిలి ప్రజలకు ధన్యవాదాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తప్పనిసరిగా 3వ సారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి ఎక్కువ మెజార్టీతో గెలిచి భీమిలిలో వస్తే ఈసారి వచ్చినాక మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఈ విశాఖ రాజధాని అవుతుంది. ముఖ్యంగా నా లక్ష్యం ఏంటంటే ఈసారి గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి
స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నా లక్ష్యం. మరి 5 సంవత్సరాల కాలంలో జూట్ మిల్ కార్మిక సమస్య 34 కోట్లు 35 కోట్లు ఇప్పించాం 5-6 వేల మంది వర్కర్స్. అది ఒక పరిష్కారం చేయగలిగాం. ఈ సింహాచలం పంచగ్రామ భూ సమస్య ఒకటి కోర్టులు కేసు ఉంటాం పెండింగ్ ఉండిపోయింది. అది వాళ్ళకి ఇల్లు రిపేర్ చేయించుకోవడానికి అఫీషియల్గా ఆర్డర్ తేగలిగాం. వాళ్ళది పాండ్రాని బ్రిడ్జి 16 కోట్లు అలిస్తారంలో పుట్టిన ఊళ్ళో వాళ్ళకి ఉంటే శాంక్షన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయించగలిగాం. ఇది వర్క్ అవుతుంది. ఇలాగా ఏమైతే హామీలు ఇచ్చాము అప్పుడు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ దివీశ్వర్తో మాట్లాడుకున్న కోట్లతో అది కూడా మరి మొన్న శంకుస్థాపన స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చాలా వరకు నెరవేర్చగలిగాం. తప్పనిసరిగా నిజవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి వ్యక్తికి మంచి చేయాలి, ఆ అవకాశాన్ని భగవంతుడు భూమిని ప్రజలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.